మల్లారెడ్డి ఇష్టమైన దిగుతుడు, నేను మల్లారెడ్డి పచ్చిపట్టి ఇస్తాను, మల్లారెడ్డి చెప్పిన ఒక తాడు ఉన్నట్లయితే బిజెపి రాజీనామా చేయి, దమ్ముకి చేయి రాజీనామా చేయి, పని చేశారు అబ్బాయి కేంద్రంలో ఒక పది పైసలు తీసారు అబ్బాయి, నువ్వు పది రకరకాల మాట్లాడుతుంది దాసరకంతో కానీ ఒక రైతు బంధు కానీ దళిత బంధు వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఎవరికైతే ఓపెన్ పార్ట్ ఉంటుందో ప్రోలక్షణ పథకం కింద ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక కమిటీ చేసిన మా కార్పొరేటర్లందరూ కూడా బాగా ఏదో డివిజన్ కదా ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ప్లాట్ ఓపెన్ ప్లాట్ ఉంటే అంతమందికి 3 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నా దాన్ని కూడా మనం చేస్తున్నా. అదే మాదిరిగా దళిత బంధు ఎంతమంది మీరు దళితులనే ఒక కమిటీ చేసి 1100 నియోజకవర్గానికి వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఇప్పించే బాధ్యత దళిత బంధు కూడా 10 లక్షల రూపాయలు అది కూడా నా బాధ్యతనే. ఏది ఏమైనా ఒక కార్యక్రమం కానీ ఒక సెక్రటరీ కానీ ఒక అంబేద్కర్ విగ్రహం కానీ ఇవన్నీ కూడా ఒక యాజకులుగా కానీ ఇవన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసి ఎవరు చేయలే గత ప్రభుత్వాలు ఉంటే మాట చెప్పారు దచ్చుకొని పోయి అంత దోసుకొని పోయి మనకు ఇబ్బంది కూడా మాటలేదు. మేము వస్తాం మేము వస్తాం ఎప్పుడు వస్తాం ఏం ముఖాలు పెట్టుకో ప్రజలు వదిలేస్తారు. మేము నీళ్ళు ఇచ్చినాం ఇదే బాగుంది వల్ల 15 మిలియన్ రావు మేము ఇప్పుడు దినం తప్ప దినం నిర్మిస్తున్నాం 1 కోటి రూపాయలు సంగతి అంటాం మా ప్రజలందరూ తెలియదా మా అక్క జిల్లాలో తెలియదా అదంతా కూడా మేము చేస్తున్నాం అన్ని ఆసాన్ని పనులు చేస్తున్నాం గత ప్రతి ఆసాన్ నుంచి వరకు మంచిగా పర్ఫెక్ట్గా పని నడుస్తున్నాయి 75 కోట్ల బడ్జెట్ మన బోర్డు పని అంటే మున్సిపాలిటీ అంటే చిన్న మాట.